పట్టణాల్లో విలువ ఆధారిత ఆస్తి పన్ను చెత్త పన్నుల విధానం రద్దు చేయాలని కోరుతూ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ టిడిపి బిఎస్పి ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రకాశం జిల్లా చీరాల అంబేద్కర్ భవన్ ఆవరణలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజలు కరోనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తుంటే పట్టణ ప్రజలపై పన్నుల భారం మరింత వేధిస్తుందని పేర్కొన్నారు. ఆస్తి పన్ను చెత్త పన్నుకు సంబంధించిన 196, 197, 198 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు డి నారపరెడ్డి, సిపిఐ నాయకులు పత్తుల సామ్యల్, బీసీ ఫెడరేషన్ నాయకులు సిద్ధాబతున సూర్యప్రకాశ్ రావు, చేనేత జన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అలీంబాబు, టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటి శ్రీను, బత్తుల అమిత్ పాల్గొన్నారు. మున్సిపాలిటీలు పంచాయతీల వాటిల్లో కూడాను చెత్త పన్ను విలువ ఆధారితమైనటువంటి ట్యాక్సులు వాటర్ మీద మురుగునీటి మీద కూడాను మరి పన్ను విధించడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇది పూర్తి ప్రజా వ్యతిరేకమైనటువంటి సమస్య కనుక ఈ సమస్య మీద మరి మొట్టమొదటిగా చీరాల పట్టణంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్ని కూడాను మరి కార్యాచరణ రూపొందించుకొని ఈరోజు అంబేద్కర్ భవనంలో సమావేశమై దీని మీద పూర్తి సమాచారాన్ని కూడాను ప్రజలందరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని తప్పకుండా ప్రతిఘటించాలి. ఏ సమస్య అయినా పోరాటం ద్వారానే మన సమస్య పరిష్కారం అవుతుంది కనుక ప్రజల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లడానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడాను ఇంట్లో వాడేసిన చెత్త బయటికి తీసుకెళ్లినందుకు పన్నేస్తా ఉన్నారు. మరి వాడేసినటువంటి చెత్త మీద ప్రభుత్వం అనేక రకాలుగా దాన్ని గ్రేడ్ చేసి దాన్ని ఎరువుగా తయారు చేసి అమ్ముతూ ఉంది. చెత్త సేకరణ చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి కాంట్రాక్ట్ బేసిస్ మీద జీతాలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క చెత్తని గత ప్రభుత్వాలు కూడా ఇంటి నుంచి చెత్త వ్యర్థ పదార్థాలు తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా చెత్త మీద పన్ను వేయాల. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చెత్త మీద పన్ను వేయాలని చెప్పేసి జీవోలు జారీ చేసి జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తానటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి చీరాల పట్టణంలో జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలనుకుంటున్న జీవోని ఉపసంహరించుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క కార్యాచరణ రూపొందించుకొని దశలవారి ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి ఈ యొక్క ప్రజా సంఘాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.